సమావేశాన్ని కొనసాగిద్దాం ఇప్పుడు మన యువ నాయకుడు కాబోయే ఎమ్మెల్సీ కౌశరెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాను భయా అవకాశం ఈ రెడ్డి సభకి అందరూ జై రెడ్డి ఉన్న వాళ్ళందరూ చేయలేపాలి జై రెడ్డి జై జై రెడ్డి గౌరవనీయులు సభా అధ్యక్షులు పెద్దరెడ్డి గారికి మరియు పోచారం శ్రీనివాస్ రెడ్డి సార్కి నిరంజన్ రెడ్డి గారికి సవితా రెడ్డి గారికి కమలాకర్ అన్నకి ఈశ్వర్ అన్నకి మరియు వీడికి విచ్చేసిన ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ముఖ్యంగా వీడికి విచ్చేసిన అన్న తమ్ముళ్ళకి అక్క చెల్లెళ్ళకి తాతలకి అవ్వలకి ఎలక్ట్రానిక్ మీడియాకి ప్రింట్ మీడియాకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు కేసీఆర్ గారు వదిలిన బాణం సిద్దిపేట ముద్దుబిడ్డ కాళేశ్వరుడు ప్రతి అమ్మకి కొడుకులాగా ప్రతి అక్కకి తమ్ముళ్ళగా ప్రతి చెల్లకి అన్నలాగా అన్న అంటే నేను ఉన్నా అంటున్న హరీష్ అన్నకి ముఖ్యంగా ఇవాళ కేసీఆర్ గారు మన అభ్యర్థి ఈడబ్ల్యూఎస్ 10% అభ్యర్థి బిలు ఎవరిని అభ్యర్థి గెల్లు శ్రీనివాసన్ ఇప్పుడు జర మన బ్యాక్ డ్రాప్ చేంజ్ గెల్లు శ్రీను గారి వేదిక మీదకి రావాల్సిందిగా అందరు కూడా గట్టిగా సపోర్ట్లు కొట్టి ఇవాళ 10% రిజర్వేషన్ ఇచ్చిన కేసీఆర్ గారికి మా హుజరాబాద్ రెడ్డి సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ రెడ్డి అంటే అన్నం పెట్టేవాడు రెడ్డి పొలం దున్నేవాడు రెడ్డి నీడ ఇచ్చేవాడు రెడ్డి రెడ్డి అంటే పౌరుషం రెడ్డి అంటే ధైర్యం రెడ్డి అంటే ఇంకేముంది ఏం లేదా సైలెంట్గా రెడ్డి అంటే అన్న అని పిలిస్తే రెడ్డి అని పలికే ప్రతి వ్యక్తికి అట్లాంటి రెడ్డిలందరూ కూడా ఈటల రాజేందర్ గారి దగ్గరికి పోయి అన్న మాకు భవనం కావాలి ఒక ఎకరం స్థలం కావాలి భవనం కావాలి అని చెప్పి వందలాది మంది వేలాది మంది రెడ్డిలు ఈటల రాజేందర్ గారి దగ్గరికి పోయినరు వాళ్ళ చెప్పులు అరిగినాయి కార్ టైర్లు అరిగినాయి కానీ ఈటల రాజేందర్ గుండె మాత్రం కరగలేదు ఇది వాస్తవమా కాదా ఒక్కసారి మీరు చెప్పుర్రి కానీ అదే విధంగా మనము కేసీఆర్ గారిని హరీష్ అన్నని మాకు స్థలం కావాలి అని చెప్పంగానే 50 ఎకరం స్థలం 1 కోటి రూపాయలు ఇచ్చి నేను హరీష్ అన్నని ఒకటి అడిగిన హరీష్ అన్న సిద్దిపేట మీరు కట్టించిన భవనం కంటే 1 ఇంచన భవనం ఎక్కువ మాది హుజరాబాద్ లో ఉండాలని చెప్తే సరే కౌశిక్ తప్పకుండా అని చెప్పి మనందరు కూడా మాట ఇచ్చిండు దాంతోపాటు ఇవాళ కేసీఆర్ గారు మీరు అందరు బొమ్మరిల్లు సినిమా చూసిర్రా ఎప్పుడన్నా బొమ్మరిల్లు సినిమా చూసిర్రా చూడలేదా బొమ్మరిల్లు సినిమా నానలక్క అలా ప్రకాష్ రాజు ఉంటాడు ఏం అడగక ముందే అన్ని వాళ్ళ కొడుకు చేసి పెడతారు ఉదాహరణ చెప్తున్నా ఇలా కేసీఆర్ గారు మనం ఏం అడగక ముందే ఇవాళ రైతు బంధు మనం అడిగినామా ఫ్రీ కరెంటు మనం అడిగినామా ఇవాళ రైతు బీమా మనం అడిగినామా కాళేశ్వరం ప్రాజెక్టు మనం అడిగినామా అడగక ముందే ఇవాళ కేసీఆర్ గారు మనకి ఇవన్నీ చేసి పెట్టారు కాబట్టి ఎవరం కూడా మర్చిపోవద్దు కేసీఆర్ గారిని దాంతోపాటు ఇక ఇప్పుడు కొంచెం మసాలా ఉంటుంది ఇప్పుడు ఇన్ని రోజులు ఏమని అంటే హరీష్ అన్నని తిడుతుండు ఈటల రాజేందర్ హరీష్ అన్న అంటే హరీష్ అన్నని తిడుతుండు అరే భాయ్ హరీష్ అన్న చేసింది ఏంది భాయ్ హరీష్ అన్న ఈ హుజరాబాద్ కాన్స్టిట్యున్సీకి వచ్చి
ఎవరన్నా చెల్లె వచ్చి నేను అన్నాన బిడ్డకి పెళ్లి చేస్తా అంటే కళ్యాణ్ లక్ష్మి ఇప్పించిండు. ఏదైనా అవ్వ వచ్చి నాకు పెన్షన్ వస్తలేదు అంటే పెన్షన్ ఇప్పించిండు. నీకు ఉన్న నీ వాడకి నువ్వు ఏడైతే హుజురాబాద్ బోర్నపల్లిలో ఉండేనో ఆ వాడకి రోడ్డు లేకపోతే రోడ్లు ఇప్పిస్తుండు. హరీష్ అన్న ఏమి తప్పు చేస్తుండే రాజేందర్ అన్న? నిన్ను ఒక్క మాట అన్న హరీష్ అన్న అన్నాడా నిన్ను? ఎందుకే రాజేందర్ అన్న గడియారాలు ఎందుకు వంచుతున్నావు? ఇలా మేకపోతులు ఎందుకు ఇస్తున్నావు? ఇవన్నీ ఎందుకు ఇస్తున్నావు? ఎందుకు ఇస్తున్నావు అని చెప్పి అడిగిండు. తప్పితే ఒక్క మాట కూడా నిన్ను హరీష్ అన్న అనలే కదా. కేవలం హరీష్ అన్న ఇవాళ చేయబట్టి ఇలా హుజురాబాద్ నియోజకవర్గం మొత్తము కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ అన్న చేయబట్టి ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గం మొత్తము అభివృద్ధి అవుతుంది. దాంతోపాటు ఇప్పుడున్నది మొన్న అమిత్ షా ఈటల రాజేందర్కి దండయ్యంగానే ఒరిని అమ్మ ఎంత సంతోషపడుతుండ అంటే దండేసిండు అలంకరించిండు. బ్రహ్మాండమే అలంకరించినము. మనము దండేసి మనిషిని ఎప్పుడు అలంకరిస్తాము? మనం కూడా గొర్రెపోతుని అది జడితిచ్చే ముందు మంచిగా అలంకరిస్తాము, దండేస్తాము, అన్ని చేస్తాము. రేపు అట్లా తోలి హుజురాబాద్కి తోలిండు. ఇలా హుజురాబాద్ ప్రజలు మొత్తము ఓట్ల ద్వారా ఈటల రాజేందర్ని కొయ్యబోతా ఉన్నారు. దానికోసమే రెడీగా చేసిండు అని చెప్పి చెప్తా ఉన్నా. దీంతో పాటు ఇవాళ మాటి మాటికి అంటున్నాడు నేను అవినీతి చేయలేదు, నేను చాలా శుద్ధ పూసుని అని అంటా ఉన్నాడు మాటి మాటకి. చలో ఈటల రాజేందర్ అన్న నేను పంచాయతీకి వస్తా, ఈ పెద్ద మనుషులు ఎవ్వరు అవసరం లేదు, నేను గెలుస్తున్నాం, ఇక్కడ ఉన్న స్థానికులు మన అందరం కూర్చుందాం, పెద్ద అన్న కలిసి కూర్చుందాం పంచాయతీకి, 10 లక్షల రూపాయలు డిపాజిట్ పెడతా, నువ్వు 10 లక్షల రూపాయలు డిపాజిట్ పెట్టు, నువ్వు గిట్ట అవినీతి చేయలే అని ప్రూవ్ చేయగలిగితే ముక్కు భూమికి రాగి తప్పైందన్నా అని చెప్పి నేను చెప్పి పోతా. నీకు తమ్ముందా ఇల్లంతా కుంట రాములు వారి టెంపుల్ దగ్గర కూర్చుందామా, లేకుంటే జమ్మికుంట గాంధీ దగ్గర కూర్చుందామా, లేకుంటే హుజురాబాద్ అంబేద్కర్ దగ్గర కూర్చుందామా, లేకుంటే కమలాపూర్ నీ ఊర్లో కూర్చుందామా, లేకుంటే వీణవంక నా ఊర్లో కూర్చుందామా చెప్పు. నీకు దమ్ముంటే, నీకు నువ్వు అవినీతి చేయలేదని నీకు ఒప్పుకుంటే నువ్వు అవినీతి పరుణ్వి. ఇలా మీ అందరికీ ఇంకోటి తెలుసా, ఇలా ఈటల రాజేందర్ ఎక్కడి నుంచి సంపాదించిండో డబ్బు? మనందరము కష్టపడి పంట పండించిన పంటని ఐకేపీ సెంటర్లకి తీసుకుపోయినప్పుడు కింటాల్కి తాళ్ళు తరువు పేరు మీద 5 నుంచి 10 కిలోలు కట్ చేసిర్రా చేయలేదా? ఒక్కసారి మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. కట్ చేసిర్రా 5 నుంచి 10 కిలోలు కట్ చేసిండు. మరి ఇక్కడ ఉన్న పెద్ద మనిషి వాళ్ళ దాంట్లో ఎక్కడ కూడా కట్ చేయలే. మరి అక్కడ కట్ చేసినప్పుడు ఆ 10 రైతుల రక్తం తాగి ఆ 10 కిలోల వడ్ల పైసలు ఇలా ఈటల రాజేందర్ జేబులకు పోయినాయి. ఇది వాస్తవమా కాదా ఒకసారి చెప్పమని అడుగుతా ఉన్నా. ఇక పెద్ద మనుషులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇంకా నేను మాట్లాడకుండా వాళ్ళకి అవకాశం ఇద్దాము. మనం హరీష్ అన్నకి, పెద్దలు అతిథులు నిరంజన్ అన్నకి, సబితక్కకి అవకాశం ఇద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్, జై రెడ్డి. ఒక్కసారి చేతులందరూ పైకెత్తాలి పైసా. కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం, నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం, సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వం, కమలాకర్ అన్న నాయకత్వం, ఈశ్వర్ అన్న నాయకత్వం, జై తెలంగాణ, ధన్యవాదాలు. ఒక్కసారి మన రెడ్లందరం నేను పెట్టేసే ముందు ఒక్కసారి గట్టిగా సపోర్ట్లు కొట్టి హరీష్ అన్నకు ఒక్కసారి మన సెంతేందో ఇక్కడ ఉన్న వాళ్ళందరం చూపించాల్సిన అవసరం ఉంది. గట్టిగా సపోర్ట్లు. థ్యాంక్ యూ వెరీ మచ్ తమ్ముడు, కృతజ్ఞతలు.